కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని ఎన్నికలు కొందర్ని పూర్తిగా ముంచేస్తూ ఉంటాయి, కానీ కొందరికి మాత్రం కొన్ని కొన్ని ఎన్నికలు విపరీతంగా హైప్ క్రియేట్ చేస్తుంటాయి. ఎన్నికలు అన్నంటేనే కిందికి మీదికి వెళ్ళడం సర్వసాధారణమే. ఇప్పుడు అదే కోవలో ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజ్, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నమ్మిన బంటు అచ్చెన్నాయుడు గారు. సోము వీర్రాజ్ అచ్చం ఇప్పుడు ఇద్దరు కూడా ఒక్క దెబ్బతో డమాల్ అవుతున్నారా? ఇద్దరికి ఇక భారీ షాక్ ఫలితాలతో రాబోతుందా అంటే అవుననే సమాధానం కొడుతుంది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికతో బీజేపీ ఆశలు అన్నీ కూడా పూర్తిగా బెడిసికొట్టే ఛాన్స్ ఉంది. ఇక ఫలితాలకు మే 2 వరకు ఆగాల్సిందే, కానీ ఆ ఫలితాల్లో వచ్చే రిజల్ట్ మాత్రం ప్రస్తుతం తెలిసిన విషయమే. అయితే ఒకరేమో గెలుపు మనదే అంటూ అనేక చోట్ల నాయకులను తీసుకువచ్చి ప్రచారం చేయించారు, అంతేగాక పోలింగ్ నాటికి పార్టీ ప్రభావమే లేకుండా చేశారు. మరొకరైతే ప్రచారం తారాస్థాయికి వెళ్ళాక పార్టీ కుంపముంచేశారు ఏకంగా వీడియో సాక్షిగా. ఆ ఇద్దరు ఎవరో కాదు, ఒకరేమో టీడీపీకి సంబంధించిన అచ్చెన్నాయుడు, అయితే మరొకరు బీజేపీ సోము వీర్రాజు గారు. ఈ ఇద్దరికి కూడా ఇప్పుడు పదవీ గండం పొంచి ఉన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకటించక ముందు నుంచే బీజేపీ ఈ ఉప ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజ్, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ కలిసి విస్తృత సమీక్షలు సమావేశాలు నిర్వహించారు. ఇక సునీల్ దియోదర్ అయితే నోటికి ఎందాగా వచ్చే అందాక మాట్లాడుతూ సంచలనం సృష్టించారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత భారతదేశం మొత్తం కూడా ఇక మోదీ వైపే చూస్తుందంటూ తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా ఇదే తరహా విజయం సాధించవచ్చని అంతా అనుకున్నారు. తీరా షెడ్యూల్ వచ్చిన తర్వాత స్థానిక నేతల్ని కాదని కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ చేసిన రత్నప్రభను అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. దుబ్బాక ఫలితం జనసేన మద్దతు కలిసి వస్తాయని నేతలు భావించారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు టీటీడీ కేంద్రంగా అనేక వివాదాలు సృష్టించారు. హిందుత్వం ఆధారంగా రాజకీయంగా లబ్ధి పొందాలనే అనేక ఎత్తడుగులు వేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా ప్రచారానికి తీసుకురావడం జరిగింది. కమిటీలు, ఏర్పాట్లు, సమావేశాలు, గందరగోళం అంతా చూశాం. కానీ ఇప్పుడు ప్రజలు తీవ్ర స్థాయిలో వాళ్ళను వ్యతిరేకిస్తున్న విషయం బహుశా మే 2న వాళ్ళకే తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలతో వీర్రాజు గారికి పదవీ గండం ఉందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నమ్మిన ఏకైక బంటు అచ్చెన్నాయుడు గురించి వద్దాం. సరిగ్గా ఎన్నికల ప్రచారంలో టీడీపీ జోరుగా ముందుకెళ్తుంది. ఇక ఎదురే లేరు అన్నట్టుగా చంద్రబాబు తన యొక్క ప్రచారాన్ని విర్రవీగిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక మాటలు అప్పుడప్పుడే పదాలు 4 సార్లు బట్టి కొట్టి, ఎస్ 4 సార్లు బట్టి కొట్టి శభాసుర బుజ్జి లోకేష్ అనే మాదిరి లోకేష్ స్పీచ్లు దంచేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఒక వీడియో దారుణంగా బట్టబయలైపోయింది. ఏప్రిల్ 17 తర్వాత టీడీపీ లేదు, బొక్కా లేదు అంటూ ఏకంగా అచ్చెన్నాయుడు తన యొక్క స్వభావాన్ని బట్టబయలు చేసుకున్నారు. దెబ్బకి టీడీపీ నోర్లన్నీ కూడా మూతపడ్డాయి. అప్పటి వరకు ఎగిరెగిరి పడ్డ తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కసారిగా అచ్చెన్ వీడియో రిలీజ్ చూసేసరికి నోర్లన్నీ ఒక్క దెబ్బతో గప్చిపోయాయి. ఇక పోలింగ్ రోజు టీడీపీ కొత్త డ్రామాలు మనమంతా చూసాం. కొందరిని మందులను ఏగవేసి దొంగ ఓట్ల కలకలమంటూ ఏకంగా సోషల్ మీడియా, ఎల్లో మీడియా వేదికగా తమ యొక్క పిచ్చి ప్రచారాన్ని పీక్స్కి తీసుకెళ్లారు. కానీ ప్రజలకు సైతం వీరి వెర్రి వేషాలు, వెర్రి వైఖరి మొత్తం ముందే అర్థమైపోయింది. చంద్రబాబు వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు 100లో 60 నుంచి 70 మంది ప్రజలకు ఇట్టే తెలిసిపోతున్నాయి. బహుశా దానివల్లే దానిపై ఎక్కువ ప్రజలు ఫోకస్ చేయలేదు. ఏ పార్టీకి ఓటేయాలో ఆ పార్టీకి బలంగా ఓటు గుద్ది శభాష్ అనిపించారు. కాస్త పోలింగ్ పర్సెంట్ తగ్గినప్పటికీ కూడా ఏమాత్రం ప్రజల్లో మాత్రం వైసీపీ సర్కార్కు ఉన్న క్రేజ్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న అభిమానం కానీ తగ్గలేదని చెప్పాలి. ఈ ఎన్నిక ఫలితాలతో ఇప్పుడు మరోసారి కూడా జగన్ ప్రభుత్వం భారీ మెజారిటీ కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరి తెలుగుదేశం పార్టీ బీజేపీల పరిస్థితి ఏంట్రా బాబు అంటే ఏమీ లేదు. ఫలితాల తర్వాత అనూహ్యంగా చంద్రబాబు గారు అచ్చెన్నాయుడుకు షాక్ ఇచ్చే ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పీకలోతు కోపంలో ఉన్న చంద్రబాబు లోకేష్ అచ్చెం వీడియోను అదేదో లైట్గా తీసుకున్నట్టు బిహేవ్ చేస్తున్నారు. కానీ అందులో మాటలు, అచ్చెం హావభావాలు అన్నీ గమనిస్తే గనక అదంతా కూడా ఒరిజినల్, ఎక్స్క్లూజివ్గా కనబడుతున్నది. అయితే దీనిపై చంద్రబాబు, లోకేష్లు కూడా ప్రస్తుతానికి అయితే దానిపై రియాక్ట్ కావద్దని, ఒకవేళ మనం రియాక్ట్ అయ్యి అచ్చెన్నాయుడిని ఏం చేసినా కూడా అదంతా నిజమవుతుందనే భావనలో లోకేష్ చంద్రబాబు తెలివిగా ఇప్పుడు అచ్చెన్ను పక్కన పెట్టే కార్యక్రమం చేయట్లేదు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితాల తర్వాత వేరే ఏ ఇతర కారణాలతో తెలియదు, కానీ అచ్చెన్ను మాత్రం బుక్ చేసే ఆస్కారం ఉన్నట్టుగా తెలుస్తుంది చంద్రబాబు. ఒకసారి చంద్రబాబు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా ఒక్కసారి కూడా చంద్రబాబు జైలు గురించి, బెయిల్ గురించి ట్రై చేయలేదు.
కనీసం అచ్చం ఎలా ఉన్నాడు అంటూ కూడా ఆరా తీయలేదు. అలా ఉంటుంది టీడీపీ వాళ్ళ వ్యవహార శైలి. లోతుగా వెళ్తే అన్ని రాజకీయాలే ఉంటాయి. పైకి పైకే ముసిముసి నవ్వులతో ప్రజలను మభ్యపెట్టేలా రచనలు ఉంటాయి, వ్యూహాలు వ్యూహ రచనలు ఉంటాయి వీళ్ళై. ఏదేమైనా ఇప్పుడు కరెక్ట్ సమయంలో ఇద్దరు కూడా పదవి గండం నుంచి భారీగా ముప్పు ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవైపు అచ్చం, మరోవైపు సోము. ఇద్దరు రాష్ట్ర అధ్యక్షులను కనుక రెండు పార్టీలు బయటకు పంపేస్తే ఇక పార్టీల పరంగా కుప్పకూలినట్టే అని చెప్పాలి. ఎలాంటి సపోర్టు, ఎలాంటి మద్దతు లేని బీజేపీకి ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా పెద్దగా ఉపయోగం కూడా లేదనే చెప్పాలి. కానీ టీడీపీకి అచ్చం నాయుడు వేటు వేస్తే కనుక ఉన్న కాస్తో కూస్తో లీడర్లో అచ్చం కూడా ఒకడు కాబట్టి ఆయన కూడా పోతే ఇక ఆయనను నమ్ముకున్న కొందరు కూడా క్యాడర్ను విడిచిపెట్టే పరిస్థితి ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఏదేమైనా జగన్ గీసిన ఒక్క బాణములో ఎంతమంది చిక్కారో చూడండిలా.